హాయ్ స్టూడెంట్స్, సో పర్సనాలిటీ డెవలప్మెంట్ క్లాస్లో భాగంగా ఈరోజు నేను విద్యార్థికి ఉండాల్సిన మూడు లక్షణం గురించి చెప్పబోతున్నాను. అదేంటంటే శ్వాన నిద్ర. శ్వాన అంటే కుక్క, నిద్ర అంటే నిద్రించి తెలుసు. సో కుక్క యొక్క నిద్ర, సో దాని గురించి కరెక్ట్గా చెప్పాలంటే కుక్క యొక్క నిద్ర దేన్ని సూచిస్తుందంటే మన అప్రమత్తతని సూచిస్తుంది. అప్రమత్తంగా ఉంటుంది. సో కుక్కని గమనించండి, గమనిస్తే అది నిద్రపోయినప్పుడు అది ఎంత నిద్రపోయినా కూడా, సో దాని నుంచి ఏ చిన్న వస్తువు అయినా, ఎవరైనా మనిషి పోతున్నట్టు అవుతే అది ఇమ్మీడియట్గా అలర్ట్ అవుతుంది, ఇమ్మీడియట్గా అప్రమత్తంగా అవుతుంది, అంత అలర్ట్గా ఉంటుంది. సో మనం కూడా విద్యార్థి దశలో ఉన్నప్పుడు అంత అలర్ట్గా ఉండాలి, ఖచ్చితంగా అలర్ట్గా ఉండాలి. ఉండకుంటే మనం ఏం సాధించలేమండి. విద్యార్థిగా ఉన్నప్పుడు అలర్ట్గా ఉండకుంటే మనం ఏం సాధించలేము. మనం సరౌండింగ్స్కి అప్రమత్తంగా ఉండాలి, సిచ్యువేషన్స్కి అప్రమత్తంగా ఉండాలి. సో ప్రతి విషయంలో అప్రమత్తంగా ఉండాలి. సో నేను ఒకదానిపైన స్ట్రెస్ చేయాలనుకుంటున్నాను, అదేంటంటే ఎగ్జామ్స్ టైంలో మీరు చాలా అప్రమత్తంగా ఉండాలి. యాజ్ అ స్టూడెంట్గా ఎగ్జామ్స్ టైంలో చాలా అప్రమత్తంగా ఉండాలండి. సో ఫర్ ఎగ్జాంపుల్, ఎగ్జామ్స్ ఇంకో 10 రోజుల్లో ఉన్నాయి అని అంటే మీరు ఏం చేస్తారండి? 10 రోజులు ఉంది కదా, 5 రోజుల తర్వాత చదువుకుంటారు. 5 రోజులు రాగానే 5 రోజులు ఉంది కదా, 3 రోజులు చదువుకుంటాను. సో తెల్లారి ఎగ్జామ్ ఉంది. సో తెల్లారి ఎగ్జామ్ ఉండగానే ఏం చేస్తాం, ఫ్రెష్గా మనము బుక్స్ ఓపెన్ చేస్తాం. బుక్స్ ఓపెన్ చేయగానే దాంట్లో చాలా కంటెంట్స్ ఉంటాయి, చాలా టాపిక్స్ ఉంటాయి. సో ఏ కంటెంట్ చదవాలి, ఏ టాపిక్ చదవాలో తెలియదు. ఎందుకనంటే టైం లేదు. రోజు కొంచెం చదువుకుంటా పోతే అది కంప్లీట్ అయిపోయేది, రివైజ్ చేసుకుంటే ఈజీ అయిపోయేది, కానీ మనం చదవలేదు. సో చదవకపోయేసరికి అది ఒక సముద్రం లాగా అయిపోయింది అన్నమాట, ఒక కొండ లాగా అయిపోయింది. అన్ని టాపిక్స్ ఉన్నాయి. సో అన్ని టాపిక్స్ ఉన్నప్పుడు ఏది చదవాలనో తెలియదు. తర్జన భర్జనలో ఉంటారు. సో ఆ తర్జన భర్జనలో కూడా ఏదో ఒకటి చదువుతారు. చదివి ఎగ్జామినేషన్ హాల్లో వెళ్తారు. సో మీరు చేసింది ఏంటి, రాత్రంతా చదివారు, తెల్లారి ఎగ్జామినేషన్ హాల్కి వచ్చారు. సో మీరు ఎగ్జామ్ రాయబోతున్నారు. సో రాత్రంతా నిద్ర లేదండి. నిద్ర లేకపోయేసరికి మన బ్రెయిన్ అనేది పనిచేస్తుందా? పనిచేయదు. సో బ్రెయిన్ పని చేయాలనంటే దానికి మినిమమ్ 3 గంటలు విశ్రాంతి ఉండాలి. సో విశ్రాంతి ఉంటేనే బ్రెయిన్ అనేది పనిచేస్తుంది, లేకుంటే పని చేయదండి. సో ఏం చేస్తాము, మనం సరిగ్గా ఎగ్జామ్ రాయలేము. సో ఎగ్జామ్ రాయాలన్నప్పుడు మార్కులు తప్పు వస్తాయి. మార్కులు తప్పు వచ్చినప్పుడు మనం బ్లేమ్ ఎవరిని చేస్తాం, వేరే వాళ్ళని బ్లేమ్ చేస్తాం. కరెక్షన్ బాగాలేదు, ఇంత కష్టపడ్డాను, అయినా కూడా నా మార్కులు రాలేదు. ఎంత కష్టపడ్డారండి మీరు, ఒకసారి ఆలోచించండి, ఎంత కష్టపడ్డారు. మన మనస్సాక్షి అనేది ఒకటి ఉంటుంది కదా, రాత్రి కూర్చుంటే తెల్లారే వరకు కష్టపడ్డారు, నైట్ కూర్చొని తెల్లారే వరకు కష్టపడితే అయిపోతుందా అండి? నైట్ కూర్చొని తెల్లారి వరకు చదువుకుంటే అయిపోతుందా? అది కష్టం మీకు. పేరెంట్స్ ఎంత కష్టపడితే మీకు అన్నీ సమకూర్చగలుగుతున్నారు, ఎంత కష్టపడితే మీరు ప్రతి ఒక్కటి తీరుస్తున్నారు. మీకు ఏది కావాలన్నా తీసుకున్నారు. మీకు ఐఫోన్లు కావాలి, బైక్స్ కావాలి, కార్లు కావాలి, లేకపోతే చదవాలి. ఎవరి గురించి చదువుతున్నారండి? మీ పేరెంట్స్ గురించి చదువుతున్నారు, మీ రిలేటివ్స్ గురించి చదువుతున్నారు మీరు, లేదా మీ ఫ్రెండ్స్ గురించి చదువుతున్నారా? ఎవరి గురించే కాదు, మీరు ప్రయోజకులు కావడానికి మీరు చదువుతున్నారు తప్ప ఎవరి గురించో చదవట్లేదు. అలాంటప్పుడు మీకు చదువు అనేది ఎందుకు కష్టమవుతుంది? ఎందుకు కష్టమవుతుంది అనంటే అలర్ట్నెస్ లేదు, అప్రమత్తంగా లేరు కాబట్టి
మీకు ఎగ్జామ్స్ అనేవి కష్టంలాగా అనిపిస్తున్నాయి. అదేదో ఒక నెల రోజుల ముందు లేదా ఒక గంట ముందు, ఒక ఐ మీన్ నెల రోజుల ముందు, రోజుకొక గంట చదివితే చాలు, ఎక్కువ కూడా అవసరం లేదు. ఇంతకుముందు కూడా చెప్పాను, ఒక రోజుకు ఒక గంట ఫోకస్డ్గా కాన్సన్ట్రేషన్గా చదవండి. కానీ మీరు ఇదే పెద్ద కష్టము ఏదో చేసేస్తున్నారు, నా అంత కష్టం ఎవరు పడట్లేదు. బార్డర్లో నా జవాన్లు, సోల్జర్స్ ఎంత కష్టపడుతున్నారండి, వాళ్ళు ఎంత కష్టపడుతున్నారు, ఎంత అలర్ట్గా ఉంటున్నారు. ద్రాస్ అనే ప్రాంతము కార్గిల్ డిస్ట్రిక్ట్లో ఉంది, జమ్మూ అండ్ కాశ్మీర్లో. ఇట్ ఈస్ ద కోల్డెస్ట్ ప్లేస్ ఇన్ ద ఎంటైర్ ఇండియా. సో అలాంటి పరిస్థితుల్లో కూడా వాళ్ళు బార్డర్లో మనల్ని కాపాడుతున్నారు. కాబట్టి మనము ఇక్కడ ఇంత లావిష్గా బతకగలుగుతున్నాం, మనం ఎంత మంచిగా బతుకుతున్నాం, మన బతుకు చాలా హ్యాపీగా బతుకుతున్నాం, చాలా లావిష్గా బతుకుతున్నాం. అది మీకు తెలియట్లా, అన్నీ వచ్చేవారకు, అన్నీ చేతికి వచ్చేవారు మీకు తెలియట్లే, కష్టం అనేది తెలియట్లా. ఆ కష్టం అనేది తెలియకపోయేసరికి ఏమవుతుందని అంటే నేనే చాలా కష్టపడిపోతున్నాను, నేనే బాగా చదువుతున్నాను అనుకుంటున్నాను. ఎంత చలి, -డిగ్రీ సెంటిగ్రేడ్ ఉంటుంది అక్కడ, అయినా కూడా ఆ చలిలో కూడా తట్టుకొని వాళ్ళు అక్కడ ఉంటున్నారు, ఉండి మనల్ని కాపాడుతున్నారు. కాబట్టి మనము ప్రతి ఒక్కటి అనుభవించగలుగుతున్నాం మనం ఇక్కడ లోపల ఉండే. వాళ్ళు కష్టపడకుంటే, వాళ్ళు అదే కష్టం అనుకుంటే, వాళ్ళు 24 గంటలు కష్టపడుతున్నారు, మీరు రోజుకు ఒక గంట కష్టపడలేరండి. మీరు చదవడానికి రోజుకు ఒక గంట, మీకు 2 పారామీటర్స్ అట్టొస్తాయి, చదవడానికి 2 పారామీటర్స్ అట్టొస్తాయి. ఒకటి ఏంటంటే కాన్సన్ట్రేషన్ సరిపోవట్లేదు, ఇంకొకటి ఏంటంటే మనసు మాట వినట్లేదు. సో కాన్సన్ట్రేషన్ గురించి చెప్తాను. సో ప్రతిదీ కూడా మనం ప్రాక్టీస్ చేయాలండి, ప్రతిదీ ప్రాక్టీస్ చేయాలి. ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్. కాన్సన్ట్రేషన్ని కూడా ప్రాక్టీస్ చేయాలి. వినేంటరా, కాన్సన్ట్రేషన్ ప్రాక్టీస్ చేయాలంటున్నాడు అనుకుంటున్నాను. కాన్సన్ట్రేషన్ని కూడా ప్రాక్టీస్ చేయాలండి. మీరు వేరే వాళ్ళతో మాట్లాడేటప్పుడు, కమ్యూనికేట్ అయ్యేటప్పుడు ఎంత కాన్సన్ట్రేషన్తో మాట్లాడుతున్నారు, కమ్యూనికేట్ అవుతున్నారు, అది చాలా ఇంపార్టెంట్. మీ పేరెంట్స్తో మాట్లాడేటప్పుడు కానీ, మీ బంధువులతో మాట్లాడేటప్పుడు కానివ్వండి, మీరు ఏ పని చేసినా కూడా ఆ పని మీద 100% కాన్సన్ట్రేషన్ పెట్టాలి, ప్రాక్టీస్ చేయాలి. కాన్సన్ట్రేషన్ అనేది కూడా ప్రాక్టీస్ చేయాలి. అలా ప్రాక్టీస్ చేయకుండా 24 గంటల్లో గంట సేపు నేను బుక్ తెరవగాలని అన్నీ నాకు రావాలంటే అప్పుడు కాన్సన్ట్రేషన్ ఎట్లా సరిపోతుంది? ఎందుకు ఉండదు? మీరు ప్రాక్టీస్ చేయలేదు కాబట్టి. అదే కాన్సన్ట్రేషన్ కూడా ప్రాక్టీస్ చేసినట్టు ఉంటే మీకు 100% బుక్ ముట్టగానే ఇమ్మీడియట్గా దానిలో ఉన్న కంటెంట్ అంతా నేర్చుకోవచ్చు, అంత కష్టమైన పని కాదు. కానీ మీరేంటి, కాన్సన్ట్రేషన్ని ప్రాక్టీస్ చేయలేదు కాబట్టి కాన్సన్ట్రేషన్ అనేది లేదు అని బ్లేమ్ చేయడం, అంతకంటే ఏం లేదు. సో మనకు నైట్, మనము రోజంతా ఏదో ఒక పని చేస్తుంటాం కాబట్టి మనకి ఏవి ఆలోచనలు రావు. కానీ రాత్రి పడుకోగానే మనకి ఎన్నో ఆలోచనలు, ఎక్కడ లేని ఆలోచనలు వస్తుంటాయి. ఎందుకు వస్తుంటాయండి? ఎందుకంటే మనం ఏం పని చేయట్లేదు. పొద్దుంతా మనము ఏదో ఒకటి పని చేస్తున్నాం కాబట్టి మనకు ఆలోచనలు రావట్లేదు. నైట్లో మనం ఏ పని చేయట్లేదు కాబట్టి ఆలోచనలు వస్తున్నాయి. సో నైట్లో కూడా పని చేయాలండి. ఏ పని చేయాలి? కాన్సన్ట్రేషన్ని పెంచుకునే పని చేయాలి. కాన్సన్ట్రేషన్ని పెంచుకునే పని ఎలా చేయాలంటే పడుకున్న తర్వాత కాన్సన్ట్రేషన్ 100% కాన్సన్ట్రేషన్ మొత్తము శ్వాస పైన ఉంచండి. ఒక మహానుభావుడు, స్వామి వివేకానంద మహానుభావుడు ఏమన్నాడంటే, థాట్స్ ఆర్ లైక్ ఏ పాసింగ్ క్లౌడ్, అవి వస్తూ ఉంటాయి పోతుంటాయి, వాటి గురించి పట్టించుకోకండి. మీ కాన్సన్ట్రేషన్ మొత్తము దేనిపైన ఉండాలి? మీ శ్వాస పైన మాత్రమే ఉండాలి. ఉంటే ఏమవుతుంది, కాన్సన్ట్రేషన్ని నేర్చుకుంటారు, అట్ ద సేమ్ టైమ్ ఒక పడుకున్న 10 నిమిషాలకు 1/2 గంటకు నిద్ర కూడా పడుతుంది. సో కాన్సన్ట్రేషన్ని ప్రాక్టీస్ చేయండి. ఏదైనా పని చేస్తున్నప్పుడు దానిపైనే ఉండాలి. ఎవరితోటైనా మాట్లాడుతున్నప్పుడు వాళ్ళతో ఏం మాట్లాడుతున్నాం, నేను కరెక్ట్ మాట్లాడుతున్నాను, 100% నేను కరెక్ట్ మాట్లాడుతున్నా లేదా,
ఫోకస్డ్గా ఉండాలి. ఎవరితో మాట్లాడినా కూడా, ఇంక్లూడింగ్ మీ పేరెంట్స్తో మాట్లాడేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా, చాలా అలర్ట్గా ఉండాలి ఎప్పుడు కూడా. సో ఇంకొకటి ఏంటంటే, ఇంకో పారామీటర్ మీకు అడ్డొచ్చేది అనుకుంటారు మీరు, అదేంటంటే మనసు మాట వినదు. మనసు మాట వినదు. ఆ సినిమా కూడా ఉంది, మనసు మాట వినదు అని. మనసు మాట వినేది, మనసు మనలో ఉందా, మనం మనసులో ఉన్నామా? ఒకసారి ఆలోచించండి. మనసు మనలో ఉందా, మనం మనసులో ఉన్నామా? మనసు మనలో ఉంది, మనసు మనలో ఉంది కాబట్టి మనం ఎలా చెప్తే మనసు అలా చేయాలి. కానీ అదేంటంటే సాధించడానికి మనం ఒకడు గుర్తుపెట్టుకోండి, మనల్ని డిస్ట్రాయ్ చేయడానికి చూసేది మన ప్రథమ శత్రువు, మన మెయిన్ శత్రువు ఏంటంటే మన మనసే. మన మనసే మనల్ని ప్రయోజకులను కాకుండా చూస్తుంది. మన మనసే మన తొలి శత్రువు, మన మనసే ప్రథమ శత్రువు, మన మనసే చాలా డేంజర్ అన్నమాట, డేంజర్. సో మనసు మన ఆదిమలో ఉన్నప్పుడు మనం ఏది తలుచుకుంటే అది చేయొచ్చు, ఏది తలుచుకుంటే అది చేయొచ్చు. ఒక్కటి గుర్తుపెట్టుకోండి, మనసు మనలో ఉంది కాబట్టి మనము మనసు చెప్పినట్టు వినొద్దు. మనం చెప్పినట్టు మనము, మనం చెప్పినట్టు మనసు వినాలి. అది గుర్తుపెట్టు. లేదు మనసు మైండ్ డివేట్ అవుతుంది, కాన్సన్ట్రేషన్ చేయలేకపోతుంది. మైండ్ ఎందుకు డివేట్ అవుతుంది? కాన్సన్ట్రేషన్ లేక. ఫర్ ఎగ్జాంపుల్, చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. నైట్ పడుకునేటప్పుడు ఒక స్కెడ్యూల్ అనేది డిజైన్ చేసుకుంటారు కదండి. మార్నింగ్ ఇవ్వాలి, ఈ టైంకి ఇవ్వాలి, ఈ టైంకి బ్రేక్ఫాస్ట్ చేయాలి, ఈ టైంకి కాలేజ్ పోవాలి, ఈ టైంకి చేయాలి, ఇది చేయాలని చేసుకుంటారు కదా. సో అది చేసుకున్నప్పుడు ఏం చేస్తారు? అలారం పెడతారు. ఎన్ని గంటలు పెడతారు? ఫర్ ఎగ్జాంపుల్ 6 గంటలు పెట్టారనుకోండి. 6 గంటలు పెట్టగానే లేస్తారా మీరు? 6 గంటల అలారం అవుతుంది, అలారం కాగానే లేస్తారా మీరు? అలారం కాగానే లేవరు. ఏం చేస్తారు? స్నూజ్ చేస్తారు, ఆపేస్తారు. ఆపేసి స్నూజ్ చేస్తారు. స్నూజ్ చేసి ఒక 5 నిమిషాలు పడుకుందాంలే ఏంటి, మళ్ళీ సెకండ్ టైం అవుతుంది, మళ్ళీ స్నూజ్ చేస్తారు, ఇంకొక 5 నిమిషాలు పడుకుందాంలే ఏంటి. ఆ 5 నిమిషాల్లో పడుకోవడంలో అంత నష్టం కాదండి, అంత నష్టం అంత నష్టం లేదు. 5 నిమిషాలు పడుకో, ఎక్కువ పడుకోవడంలో నష్టం లేదు. కాకపోతే మనం ఏం చేస్తున్నామో, ఆ 5 నిమిషాల్లో మనం ఏ స్కెడ్యూల్ అయితే మనం డిజైన్ చేసుకున్నామో అది మనం మనసు చేతికి ఇచ్చేస్తున్నాం మనం. సో మనసు చేతికి ఇచ్చేస్తున్నాము, మనసు చేతికి ఇస్తున్నాము అంటే ఏంటి, మన ప్రథమ శత్రువుకి మనము మన వర్క్ని ఇచ్చేస్తున్నాం, మన డేని ఇచ్చేస్తున్నాం. సో మన ప్రథమ శత్రువుకి మన డే ఇచ్చేస్తున్నామనంటే మన డే మొత్తము ఆ మనసు ఏదైతే ప్రథమ శత్రు ఉందో మన శాసిస్తూనే ఉంటుంది. సో శాసించినప్పుడు ఏమవుతుందండి, మనం ఏ పని కూడా 100% కాన్సన్ట్రేషన్ తోటి చేయలేము. ఎందుకనంటే మనము మనసుకి బానిస అయిపోయాము, మనం స్లేవ్, వి బికేమ్ ద స్లేవ్. సో మనసు బానిస అయినప్పుడు నేను చెప్పినట్టు మన పెద్ద శత్రువు ఏంటండి, మనసు. మన మనసు మనతో ఆడుకుంటుంది, మనల్ని ప్రయోజకులు కాకుండా చూసేది మనసు ఒక్కటే. అది గమనించండి, మీరు గమనించండి. సో స్టూడెంట్స్, ప్రతి విద్యార్థికి ఉండాల్సిన లక్షణం ఇది, అలర్ట్గా ఉండాలి. ఎప్పుడు అలర్ట్గా ఉండాలి? ఎగ్జామ్స్ స్కెడ్యూల్ అప్పుడు ఉంది అని అంటే రోజు కొంచెం చదువుకోండి. ఈ 2 పారామీటర్స్ ఏవైతే ఉన్నాయో, కాన్సన్ట్రేషన్ దాన్ని ప్రాక్టీస్ చేయండి, అనుక్షణం ప్రాక్టీస్ చేయండి. ఏ వర్క్ చేసినా కూడా 100% కాన్సన్ట్రేషన్తో చేయండి. చేస్తేనే కాన్సన్ట్రేషన్ అనేది అలవాటు అవుతుంది. కాన్సన్ట్రేషన్ అలవాటు అయిందనంటే ఎప్పుడైతే చదవడానికి కూర్చుంటారో 100% కాన్సన్ట్రేషన్ ఉంటుంది. 100% కాన్సన్ట్రేషన్ ఉన్నప్పుడు 3 గంటలలో చదివేది 1 గంటలో సరిపోతుందండి. ఇంకొకటి, మనసు మాట వినదు అనే కాన్సెప్ట్ లేదండి. ఎందుకంటే మనసు అనేది మనలో ఉంది కాబట్టి మనం శాసించాలి, మనం శాసించాలి. మనసు మనల్ని శాసించకూడదు, మనం మనసుని శాసించాలి. సో కాబట్టి అలారం కాగానే టైం పెట్టుకున్నారు మీరు, ఎన్ని గంటలు ఇవ్వాలని టైం పెట్టుకున్నారండి? 6 గంటలకు టైం పెట్టుకున్నారంటే 6 గంటలు ఇవ్వాలి కథం. లేవలేము అనుకున్నారు అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ లేట్ అయింది ఈరోజు, 12 అయింది, 12:30 అయింది, 1 అయింది, సో నేను లేవలేను అనుకున్నాను అనుకోండి,
అప్పుడు ఏం చేస్తారంటే 6 గంటలు లేచింది 6 బాబు పెట్టుకోండి, తప్పేం లేదు. 6 బాబు కాదనుకోండి, 6:30 పెట్టుకోండి, తప్పేం లేదు. కానీ స్నూజ్ చేస్తున్నారు అని అంటే, ఒక్కసారి స్నూజ్ చేశారు అని అంటే దాని అర్థం ఏంటంటే మన డే ఏదైతే ఉందో మనము మనసు చేతిలో పెట్టినట్టు. మనసు చేతిలో పెట్టామనంటే మన ప్రథమ శత్రువు చేతిలో పెట్టినట్టు. మన ప్రథమ శత్రువు చేతిలో పెట్టాము అని అంటే మనని నాశనం చేస్తుంది, ఆ డే మొత్తం నాశనం చేస్తుంది. సో దయచేసి స్టూడెంట్స్ బి అలర్ట్ ఆల్వేస్. థ్యాంక్ యూ.